Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో అసలు ఏం జరుగుతోంది? పార్టీ నేతల్లో అసంతృప్తి. ఏపీలో తెలుగుదేశం పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మాత్రం పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారు. పరిశ్రమలు తీసుకురావడం లేదు, ప్రాజెక్టులు రావడం లేదు, హామీలు ఏవీ నెరవేర్చడం లేదు, ప్రజలను మోసం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అందుకు తమ పార్టీకి 110 సీట్లు వస్తాయి, 160 సీట్లు వచ్చేస్తాయి అన్నట్లుగా టీడీపీ ఒక ధీమాలో ఉంది. బాగా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసినప్పటికీ ఇంకా 2 ఏళ్లలో తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీలో ప్రాక్టికల్గా ఆలోచించే, రియాలిటీకి దగ్గరగా ఆలోచించే కొంతమందికి చంద్రబాబు తీరు నచ్చడం లేదు. ఎందుకంటే 2009 నుండి 2014 వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు వంట గ్యాస్ రేటు పెరిగినా, విద్యుత్ ఛార్జీలు పెరిగినా, నిత్యావసర వస్తువుల ధరలు ఇలా ఏవి పెరిగినా టీడీపీ కార్యకర్తలు జెండాలతో రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు, ప్రజల దగ్గరికి వెళ్లేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పోరాట స్ఫూర్తి టీడీపీలో లేదు. కాకపోతే బాధుడే బాధుడు అని, ఆత్మగౌరవ సభ అని పేరు పెట్టి ధర్నాలు చేయండి, ఆందోళనలు చేయండి అని పిలుపునైతే ఇస్తున్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే కేవలం 30 నుండి 40 నియోజకవర్గాల్లో మాత్రమే ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఎక్కడెక్కడ జరగలేదు అనేది ఫాలో అప్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఫాలో అప్ కూడా లేదు. ఒక పిలుపు ఇస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు, వదిలేసేవాళ్ళు వదిలేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓ పెద్ద కార్యక్రమాలు చేయడం లేదన్న విమర్శ ఉంది. ఆ పార్టీలోనే కొందరు నాయకుల్లో ఈ అభిప్రాయం ఉంది. అందుకే చంద్రబాబు నిర్ణయాలు కొంతమందికి నచ్చడం లేదు. ఇటీవల టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుక జరిగింది. ఈ సందర్భంలో చంద్రబాబు 40% సీట్లు యువతకి ఇస్తామన్నారు. అది ఎలా సాధ్యమని ప్రాక్టికల్గా చెప్పలేదు. ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో వారసులే కనబడుతున్నారు. వారసత్వం లేని యువతను ఇప్పటి నుండి ప్రోత్సహిస్తున్న దాఖలాలు కూడా లేవు. వారసత్వం లేని యువత ముందుకొచ్చినా వారికి పార్టీ ఆర్థిక తోడ్పాటు అందించాలి. ఆ నియోజకవర్గాలలో గ్రూపులు రాకుండా చూసుకోవాలి. దానిపై పార్టీ ఏమీ మాట్లాడడం లేదు. ఇంకా 2 సంవత్సరాలు సమయం ఉందని టీడీపీ అనుకుంటోంది. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలి అనుకున్నప్పుడు ఎంత త్వరలో క్షేత్రస్థాయిలోకి తీసుకువెళితే అంత మంచిది. 40వ పార్టీ ఆవిర్భావ వేడుకల్లోనూ యువతను ప్రోత్సహించిన దాఖలాలు లేవు. క్షేత్రస్థాయిలో యువతను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేయడం లేదు. ఇన్ఛార్జీల విషయంలో కఠినంగా వ్యవహరించడం లేదు. 175 నియోజకవర్గాల్లో సుమారు 40 నియోజకవర్గాలలో ఎవరికి టికెట్ ఇస్తారనేది క్లారిటీగా చెప్పడం లేదు. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టికెట్ ఎవరికి ఇస్తారో క్లారిటీ లేదు. ఎడ్చర్ల టికెట్ ఎవరికి ఇస్తారో తెలియదు. ఒక్కో జిల్లాలో 4-5 నియోజకవర్గాలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 3 నియోజకవర్గాలు, ఇలా క్లారిటీ లేని నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా 30 నుండి 40 ఉన్నాయి. ఎవరు పోటీ చేస్తారో అనేది క్లారిటీ లేదు. గ్రూపులున్నాయి. సో ఇవన్నీ పరిష్కరించాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో గతంతో పోలిస్తే పోరాటాలు లేవు. వారసత్వ ముద్ర లేని యువ నాయకత్వానికి ప్రోత్సాహం లేదు. కేవలం మాటలకే పరిమితమవుతున్నారు. టెలికాన్ఫరెన్స్లకు, వీడియో కాన్ఫరెన్స్లకు, ఫోన్లలో, జూమ్ మీటింగ్లకే పరిమితమవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లడం లేదు అన్న అపవాదు ఉంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్న ఆ పార్టీ నేతల్లో ఈ అభిప్రాయం ఉంది. అందుకే చంద్రబాబు తీరు కొందరికి నచ్చడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొందరు నాయకులు ఎన్నికల ముందు పార్టీ నుండి బయటకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటీవల కాన్ఫరెన్స్లో చంద్రబాబుతో ఓ ఎమ్మెల్సీ మాట్లాడుతూ, కరోనా పోయింది, ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉంది, క్షేత్రస్థాయి కార్యక్రమాలకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, జిల్లాల వారీగా మీటింగులు ఎందుకు పెట్టడం లేదని అడిగితే, టైం ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తోంది, వ్యతిరేకత ఇంకా పెరగనివ్వని అన్నారట. దీంతో ఆ ఎమ్మెల్సీ హత్య, ఇదేంటి చంద్రబాబు అంత ధీమాగా ఉన్నారు? క్షేత్రస్థాయిలో చూసుకుంటే వైసీపీపై అనుకున్నంత వ్యతిరేకత లేదు. క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రభుత్వ తప్పులు ప్రజలకు వివరిస్తే కదా వారు తెలుసుకునేది. అలా చేయడానికి నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నా ఆయన పిలుపు ఇవ్వడం లేదని కొంతమందిలో అసంతృప్తి ఉంది. టీడీపీలో ఇది ముదిరి చంద్రబాబు నాయకత్వం నుండి కొంతమంది బయటకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. టీడీపీలో కొంతమందిలో అగ్నిపర్వతం అయితే రగులుతోంది. ఇది ఎంతవరకు వెళుతుంది? చంద్రబాబు ఈ 2 ఏళ్లలో సరిచేసుకుంటారా లేదా చూద్దాం.